నమస్తే అండి, నా పేరు పెరుమాల్ రాజు. సో నేను సీఫాగ్ కంపెనీ తరఫు నుంచి ఉన్నాను. సో సీఫాగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా పాండ్ ఆటోమేషన్ అండి. పాండ్ ఆటోమేషన్ అంటే మన ట్రెడిషనల్ ఫార్మర్కి వచ్చిన రైతులకి మెయిన్ సమస్యలు ఏంటంటే వాళ్ళకి పారామీటర్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవడము. రెగ్యులర్గా చెక్ చేసుకోవడం ఏంటంటే అట్లీస్ట్ డైలీ ఒక్కసారైనా డెఫినెట్గా ఆ షెంప్లు ఉన్న పారామీటర్స్ ఏంటంటే వాళ్ళ పిహెచ్ లెవెల్స్, డిఓ లెవెల్లు, ప్లస్ టెంపరేచర్, అమోనియా, ఇట్లాంటి లెవెల్స్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవడానికి మెయిన్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే వాళ్ళు ఒక 3 to 4 kilometers ఊరు నుంచి బయటకు వెళ్ళాలి. ఆ ల్యాబ్ ఇచ్చిన తర్వాత ఒక గంట, గంటన్నర, 2 గంటలు అది పడుతుంది అది టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి. మళ్ళీ అది తిరిగి వచ్చే లోపల ఇక్కడ పారామీటర్స్ అంటే టోటల్గా మారిపోతుంది. సో మా యంత్రం ద్వారా ఏంటంటే సీఫాగ్ ద్వారా కంప్లీట్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళ సెల్ ఫోన్లోకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఆ రైతు ఏంటంటే పాండ్లో ఉండక్కర్లేదు, ఆయన ఇంటికాడ నుంచి కూడా అది చూసుకోవచ్చు. ఎక్కడైనా ప్రపంచం ఆయన ఏ ఒక పని మీద వెళ్ళినా కూడా ఒక నిమిషం అది పడుతుంది వాళ్ళ యాప్ ద్వారా చెక్ చేసుకోవడానికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫీడ్ సీడ్ కాకుండా వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఏరియేటర్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే డీజిల్ మీద కానీ లేదంటే పవర్ మీద కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏంటంటే ఎక్కువగా వెళ్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి డియో మీద డియోకి స్టెబిలైజ్ చేయడానికి కంపల్సరీగా ఏంటంటే ఈ ఏరియేటర్స్ అన్ని రన్ చేయాలి. సో ఈ ఏరియేటర్స్ రన్ చేయడం వల్ల ఆ డియో స్టెబుల్గా ఉంటుంది, కానీ డియో ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ట్రెడిషనల్ ప్రకారంగా ఏం చేస్తారంటే వాళ్ళు డియోకి స్టెబుల్ చేయడానికి ఈవినింగ్ 8 o'clock నుంచి అగైన్ ఎర్లీ మార్నింగ్స్ 8 o'clock వరకు టోటల్గా ఏంటంటే కంటిన్యూస్గా 10 to 12 hours రన్ చేస్తూనే ఉంటారు. దానివల్ల వారి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది రోజుకల్ల. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇమీడియట్ మన ప్రోబ్స్ ద్వారా వాళ్ళకి డియో ఒక సరైన దీన్ని వెళ్ళిన వెంటనే ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏరియేటర్స్ ఏంటంటే ఆఫ్ అయిపోతుంటుంది. నెక్స్ట్ డియో ఏమాత్రము తగ్గితే కనుక మళ్ళీ అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 40 to 45% వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మీద తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకి కంప్యూటర్ ఈవెన్ ప్రభుత్వము మన కొన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లాల్లో కొన్ని డివైసెస్ అమర్చాము. అండ్ ప్రభుత్వం ఏపీ మన సీఎం గారు విజన్ ఏంటంటే 2022 ఆల్మోస్ట్ 70% to 80% ఫార్మర్స్కి ఇట్లాంటి డివైసెస్ ఏదంటే అందచేయంతో ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో ఈ ఉపయోగం ఇది ఏంటంటే థర్డ్ జనరేషన్. సరే ఈ థర్డ్ జనరేషన్లో ఏంటంటే దానికి కంప్లీట్గా ఒక ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. దీంట్లో ఏంటంటే సెన్సర్, ఆటోమేటిక్ సెన్సర్ క్లీనింగ్ యూనిట్ వస్తుంది. దీంట్లో కొన్ని డివైసెస్ డైరెక్ట్గా సెన్సర్ క్లీనింగ్స్ ఏంటంటే సెన్సర్ ఉండి సెన్సర్ ప్రొడక్ట్స్ అది మన పాండ్లో వెళ్ళిపోతుంది. పాండ్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ వన్స్ పాండ్లో వెళ్ళిపోయిన విదిన్ 15 to 20 seconds వాళ్ళకి యాప్ ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటుంది సార్. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా చూడండి, ఇప్పుడు పిహెచ్ లెవెల్లు, డిఓ లెవెల్లు, టెంపరేచర్, అమోనియా ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా లైవ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మర్కి తెలుసుకోగలుస్తారు. సో దీని ద్వారా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే బాగా తగ్గిపోతుంది. అండ్ ఒక ఫార్మర్ ఏంటంటే కంప్లీట్గా దీన్ని ట్రస్ట్ చేసినట్లయితే అసలు మేము ఏంటంటే ప్రతి జిల్లాలకి, ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్కి వెళ్ళేసి ఫార్మర్ని గ్యాదర్ చేసి దీనికోసం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. అండ్ మా టీమ్ ప్రతి ఈ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ రాబోయే మేబీ జనవరి, ఫిబ్రవరి కల్లా టోటల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫార్మర్స్కి ఏంటంటే దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు దీనికోసం ఉపయోగం చెప్తాము. సో దీనివల్ల ఎటువంటి లాభాలు పొందొచ్చు అది కూడా తెలియజేస్తాము.